నీ కొట్టడంలో కూడా క్వాలిటీ కావాలంట. వాడిని ఇప్పుడు కొట్టాలనుంది. అమ్మవద్దు, నాన్నకు తెలిసిపోతుంది, తిడతాను వాణ్ణి. బండ సచ్చినారా బందికొక్కు. ఏమనుకోకు, బూతులు వచ్చేస్తున్నాయి. నీ నేను లైఫ్ లో ఇప్పుడు ఇంత అరవలేదు తెలుసా? నువ్వేంటి అలా చూస్తున్నా? నేను కూడా లైఫ్ లో ఇప్పుడు షాక్ అవ్వలేదు తెలుసా? నేను కాబట్టి తను చూసినా బతుకున్నాను, కానీ మా అదవలేదు చచ్చిపోయేవాళ్ళు. ఏంటి, ఓ చదువుల తల్లివని, సరస్వ దేవువని, తలెత్తే చూడవని, నోరెత్తే మాడవని, మా వాళ్ళందరూ డప్పు కొట్టి తిరుగుతుంటే నువ్వు ఇక్కడ ఇంటికొట్టి ఆడుకుంటే నిగురుతున్నావు. అసలు ఏం జరుగుతుంది నాకేం అర్థం కావట్లా. నీకొకటి చెప్పనా, ఇది నేను అన్న తర్వాత ప్రపంచంలో తెలిసింది నీకే. అయితే నీకో విషయం తెలియాలి. ఏంటి? నేను మీ కాలేజ్ స్టూడెంట్నే కాదు, నేను ఇంటర్ ఫెయిల్ అయ్యాను. నాకు తెలుసు. నీకెలా తెలుసు? నువ్వే అన్నావుగా సరస్వతీదేవని. సరస్వతీదేవికి తెలీదా ఎవరు చదువుతారా ఎవరు చదవరో? నువ్వు పైకి కనబడవు గానీ మామూలుదేనేం కాదు. నాకు చాలా హ్యాపీగా ఉంది. నువ్వు హ్యాపీగా ఉంచావు. నా లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా? నవ్వాలంటే బుక్లో జోక్స్ చదువుకొని, ఏడవాలంటే చివరిగా ఎప్పుడు నవ్వానో గుర్తు తెచ్చుకొని, ఏదైనా చెయ్యాలంటే చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవడం తప్ప ఏమీ చేయలేని లైఫ్ నాది. చివరికి నా సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే, నా కోపం వస్తుందని, నా ఏడుపు వస్తుందని, ఆఖరికి నాకు నవ్వు వస్తుందని కూడా బుక్ లో రాసుకొని బుక్ తో చెప్పుకోవాల్సిన పరిస్థితికి తీసుకొచ్చేశారు. ఏంటిది, లైఫ్ లో నాకున్న ఒక్కొక్క కోరికని ఒక్కొక్క పేజీలో రాసుకున్నాను. వాటిలో ఏది తీరినా ఆ పేజ్ చింపి విసిరి పారేస్తాను. ఎప్పటికైనా ఈ పేజీలన్నీ చింపి అట్టను విసిరి కొట్టాలనుంది. పోలీసులతో గొడవ పెట్టుకున్నా? వద్దు. ఎందుకు? డైరీలో రాసుకున్నావు కదా. బైక్ అంతా లేవు, బైక్ కావాలి రా నీకు. అంటే ట్రైన్ తోలేవాడు ట్రైన్ అంత ఉంటాడా? ఎవరో సివిఎస్ఆర్ కాలేజ్ స్టూడెంట్ అట. పేరేంటి? ఆ పేరు కత్తి. కత్తి? Yes, he is the student of the year. He is such a sharp student. వీడా? వీడేంటి ఇక్కడ? వీడే సార్ కత్తి. వీడా? వీడి స్టూడెంట్ ఏంటండి? అసలు వీడిని కాలేజీలోకి ఎలా జాయిన్ చేసుకున్నారు? వాడి ఇంటర్లో ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వలేదు. రండి సార్, రండి రండి. ఇంటర్ స్టేట్ ఫస్ట్ వచ్చారుగా మీరు, ఎలాగో ప్రిన్సిపాల్ గారు చెప్పండి. మాట్లాడు సార్. ప్లీజ్ కామ్ డౌన్. ఎందుకు కామ్ డౌన్ అవ్వాలండి? ఇలాంటి అలగా జనాన్ని తీసుకొచ్చి కాలేజీలో పెట్టింది కాక. అదుకో, అలగా జనం అనగానే ఈడు బాబు వచ్చేసాడు. చూప్! కొడుకు ఫెయిల్ అయ్యాడని తండ్రి కొడుకులు రోడ్డు మీద పడి కొట్టుకుని తిరిగే వాళ్ళని ఏమంటారు? అలగా జనం అనరా? ఒకడు బ్లాక్ లో పెట్రోల్ అమ్మడం, ఇంకోటి బ్లాక్ లో టికెట్లు కొనడం. బతుకుల్లో క్వాలిటీ ఏడిస్తే బుద్ధులు క్వాలిటీగా ఏడుస్తాయి. అసలు ఏం జరిగింది సార్? నీ కొడుకు నా మేనల్లుండి రక్తాలు చెలా కొట్టాడు. ఇప్పుడు ఆడు మంచం మీద పడున్నాడు. ఎందుకు కొట్టావురా అని అడిగా. మాట్లా, ఇంటర్ ఫెయిల్ అయిన వెదవ్వి నీకు ఈ కాలేజీలో పనేంట్రా అని అడిగా. మాట్లా, ఇలాంటి కచరాగాళ్లు కాలేజీకి వస్తుంటే మీరేం చేస్తున్నారండి అని అడిగా. ఈయన మాట్లా, కనీసం నీ కొడుకు కాలేజీకి ఎందుకు వస్తున్నాడో నీకు తెలుసా? ఇప్పుడు ఈయన మాట్లా, కొడుకు కాలేజీకి వెళ్తున్నాను కదా అని మెడ చుట్టూ పాండ్స్ పౌడర్ కొట్టుకొచ్చేసావు. వయసు వచ్చింది అంతే. చూడండి, ఇదంతా కాదు, మీకు మాకు కొట్టుకునేంత శత్రుత్వం అయితే లేదు, కానీ మీ వాడు మా వాడిని కొట్టాడు. ఎందుకు కొట్టాడు? వీడే కొట్టాడా లేదా ఎవరన్నా వీడిని కొట్టమన్నారా? చెప్పమన్నాడు. నిన్నే అడుగుతున్నారు, చెప్పు. నాన్న నీకేం తెలీదు. ముందు చెప్పు. నాన్న నీకేం తెలీదు, ఊరుకో. చెప్పరా, చెప్పు. ఎందుకు చెప్పు? ఎందుకు కొట్టావు? ఎవరు కొట్టమన్నారు నిన్ను? చెప్పరా. ఎంతమందిలో పరువు తీస్తూ చెప్పరా, చెప్పు. ఉండేదో సార్, ఎట్టా పెంచాలో తెలవక నేనే ఇలా తయారు చేశాను. మీ అల్లుడి గారికి జరిగిన దానికి
నేను క్షమాపణ చెబుతున్నాను సార్. పద ఏంటి ఒక్కడితే ఎక్కడికి వెళ్తున్నావు? ఊరికే అలా సాడ్ గా కనిపిస్తున్నావు. ఏం లేదు. ఉంది, నాకు కూడా నిన్ను రాత్రంతా నిద్ర పట్టలేదు. నిన్న కాలేజీలో మా నాన్న చేసిన గొడవ పదే పదే గుర్తొచ్చింది. నిన్న ఎన్ని మాటలన్నా నా పేరు బయట పెట్టలేదు. ఎందుకు? నాకోసమే కదా. వదిలే. వదిలే. నేను వదిలేస్తాను. నువ్వు వదిలేస్తావా? నేను వదిలేశాను. నువ్వు వదిలేసావా? అయితే నేను వదిలేశాను. సినిమాకి వెళ్దామా? ఏంటి అలా చూస్తున్నావు? నేను కాలేజ్ బంకుట్టి సినిమా అంటున్నానన్నా, చూడాలనిపిస్తుంది నీతో. ప్లీజ్ వెళ్దాం కొత్తి. ప్లీజ్ 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 ప్లీజ్. హలో మాస్టర్. సిగరెట్. నా పేరు గీత. వాళ్ళంతా లవర్స్ కదా, మరి మనం 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 నువ్వు నేను నువ్వు నేను సరిపోయింది. నువ్వు నేను ఎవరు? ఎవరు ఎవరు? నువ్వు కత్తి, నేను పరిణిత. నేను కత్తి, నువ్వు పరిణిత. కత్తి పరిణిత ఎవరు? ఎవరు ఎవరు ఏమో. సరే లేట్ అవుతుంది. ఇంకా సినిమా అవ్వలేదుగా. లేట్ గా వెళ్తే తిడతారు. మళ్ళీ కలుద్దాం. ఎప్పుడు? రేపు కాలేజ్ వదిలేసాక. నువ్వు వస్తే నీకు చెప్తా. బాయ్. రావనుకున్నాను. ఏదో చెప్తా అన్నా. సారీ, నువ్వు అలా అంటే గానీ రావేమో అనుకున్నా. కోపం వచ్చిందా? లేదు. లేదా? అయితే ఓకే. నేను ఒకటి అడిగినా? అడుగు. ఇప్పటి వరకు నువ్వెవరినైనా లవ్ చేసావా? లేదు. నువ్వు? చేశాను. నేను చేశాను. ఎవరిని లవ్ చేసావు? నిన్నే అని చెప్పాలనుంది కానీ ధైర్యం చాలట్లేదు. చెప్పు. నన్నని మాత్రం చెప్పకే. సారీ, నువ్వు అలా సాడ్ గా ఉంటే నాకు నచ్చడం లేదు. ఆటో ఆపమని చెప్పు, దిగెళ్ళిపోతాను. ఇల్లు వచ్చింది. వచ్చేసిందా? మళ్ళీ రేపు పికప్ చేసుకుంటావా? నీకు విషయం చెప్తాను. అక్కర్లేదు, దిగు. సరే. ఒక నిమిషం. అవును, రెండు రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. నాకేమైనా చెప్పాలని ట్రై చేస్తున్నావా? కొంపతి చేస్తున్నావా? ఏంటి? నువ్వు చెయ్యవు, నాకు తెలుసు. ఎందుకంటే యువర్ ఎ గుడ్ బాయ్. పోనీ, నేనేమైనా చెప్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? చేస్తున్నావేంటి? నువ్వు చేయవులే, నాకు తెలుసు. ఎందుకంటే యువర్ ఎ గుడ్ బాయ్. నువ్వు నాతో ఏదో చెప్పాలని ట్రై చేయట్లేదు. పోనీ, నేనేదైనా చెప్తానని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదరా. సిక్స్, ఏదో చెప్పావు, వెళ్ళిపోతున్నావు. అర్థం కాలా? అర్థమేంటో చెప్పవే. అమీ తుమాకి భాలో.